Hi friends, welcome to Telugu Homemaker in Malaysia. Iroju nenu meeku eggless ragi cake ela prepare cheyalo chupichipothunanu. Indulo sugar, maida, egg adenda, oven kuda lekunda anamata. So deeni kosam munduga oka bowl teeskoni andulo 1 glass ragi pindi add cheskondi. Idi koncham fry chesanu ee ragi pindi pachchidi kaadu koddiga light ga fry chesindi. లైట్ గా ఫ్రై చేసుకుంటే మీకు ఆ పచ్చి వాసన అనేది బాగుపోతుందన్నమాట. అలాగే ఇప్పుడు ఇందులో ఇంకొక 1 గ్లాస్ గోధుమ పిండి యాడ్ చేశాను. ఇందులో నేను మైదాది ఏమీ వాడట్లేదు. అలాగే ఇందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా యూస్ చేశాను. అలాగే కొద్దిగా salt యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక కంటైనర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా తీసుకుంటే మీకు కరెక్ట్గా కేక్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ఇంట్లో. సేమ్ చాక్లెట్ కేక్ లాగా ఉంటుంది చూడడానికి, అది తినడానికి కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది ఈ విధంగా చేసుకుంటే. ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకొక 1 గ్లాస్ బెల్లం యాడ్ చేసుకోండి. నేను షుగర్ కాకుండా బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగే వరకు. అండ్ అలాగే ఇందులో అర గ్లాసు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి, బెల్లం అంతా కూడా బాగా కరిగిపోవాలి మనకి. ఇంకా విస్కర్ యూజ్ చేసి బాగా బీట్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగే వరకు. చూసారు కదా మనకి బెల్లం అంతా కూడా కరిగిపోయింది, బాగా ఫుల్ క్రీమీగా వచ్చింది కదా క్యారమిల్ టైప్లో. ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగిపోయింది. ఇప్పుడు ముందుగా మనం రాగి పిండి అలాగే గోధుమ పిండి అది పక్కన పెట్టుకున్నాం కదా, సో అది కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఒకసారి. చూసారు కదా మనకి చాక్లెట్ కేక్ టైప్లో ఉంది కలర్ చూడడానికి. అదిని బెల్లం అలాగే రాగి పిండి కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ కలర్ వచ్చేసింది. మీకు కావాలంటే ఇందులో కొద్దిగా చాక్లెట్ కూడా మెల్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా ట్రై చేసి చూడండి. అప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. నేను ఇందులో అయితే చాక్లెట్ ఏమి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలి. హాఫ్ గ్లాస్ ఏమో పెరుగు యాడ్ చేశాను, ఒక గ్లాస్ ఏమో పాలు యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. మనం ఎంత బీట్ చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది కేక్ అనేది. సో బాగా బీట్ చేసుకోవాలి. ఇందులో మనం ఎగ్ అది యూజ్ చేయలేదు కాబట్టి పెరుగు అలాగే పాలు యాడ్ చేసుకున్నాము. దీనిలా బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. మీకు ఇలా కాదు అనుకుంటే మిక్స్ కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా బాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మీకు కరెక్ట్గా వస్తుంది కేక్ అనేది. ఇంకా కేక్ మిక్స్ అనేది మనకి రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కేక్ ఎందులో చేయాలనుకుంటున్నామో దానికోసం బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకొని దాన్ని ఆ ప్లేట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యితో. అలాగే కొద్దిగా గోధుమ పిండి కూడా దాని మీద లైట్గా జల్లుకోండి. దీనివల్ల కేక్ అనేది మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది అన్నమాట.
ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ని వేసేసుకోండి మొత్తం కూడా. చూసారు కదా, ఈ విధంగా మొత్తం వేసేసుకున్నాను. వేసేసుకొని దీన్ని ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి. హోల్స్ ఏమన్నా ఉంటే ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా కుక్కర్ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకున్నాను. స్టాండ్ పైన దీన్ని పెట్టేసుకున్నాను. దాన్ని ముందుగా ప్రీహీట్ చేసుకున్నాను ఒక 10 మినిట్స్ పాటు. ఇప్పుడు మనం కేక్ మిక్స్ది బౌల్ ఉంది కదా, దాన్ని ఇందులో పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీని మీద నేను కొన్ని జీడిపప్పు అలాగే కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను. గార్నిష్ కోసం చూడ్డానికి బాగుంటుంది ఇలా యాడ్ చేసుకోవడం వల్ల. మీరు అలాగే డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి తినేటప్పుడు, చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా ఇవి యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు సిమ్లో పెట్టుకొని ఉడకాలి. ఒక అరగంట తర్వాత మనం మూత తీసి చూద్దాము. చూసారు కదా, మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని దాని మధ్యలో గుచ్చి చూడండి. చూసారు కదా, చాలా ఈజీగా వచ్చేసింది ఏమాత్రం అంటుకోకుండా. కేక్ ఇంకా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. రాగి పిండి యూజ్ చేసాం కాబట్టి కొద్దిగా క్రాక్స్ వచ్చాయి, అంతే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. చూసారు కదా, మన కేక్ ఇంకా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా తిప్పగానే పడిపోయింది. మనకి చాలా ఈజీగా ఊడొచ్చేసింది, చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది కేక్. మీరు ఇంట్లోనే ఈ విధంగా బర్త్డేస్కి అది కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మీరు పిల్లలకి పెట్టడానికి కూడా ఇలా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, జీడిపప్పు కూడా పైన గార్నిష్ వేసాం కదా, చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాము ఎంత సాఫ్ట్గా వచ్చిందనేది. చూసారు కదా, చాలా స్పాంజ్లా వచ్చింది చూడ్డానికి. చూసారు కదా, చాలా మెత్తగా కూడా ఉంది. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. హెల్దీగా ఉంది కదా కేక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.